అదంతా ఐటీడీపీ పైశాచికమే. ఏదంతా అభ్యంతరకరమైన అసభ్యకరమైన పోస్టులన్నీ ఐటీడీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లతో పెట్టారు. వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీ మీద తప్పుడు కేసులతో ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తున్నారు అన్నది సాక్షి కథనం. మరి నిజమే వాస్తవమే అనుకోవచ్చు. ఐటీడీపీ వాళ్ళే ఫేక్ అకౌంట్లతో కావాలని వైఎస్ఆర్సీపీని నిందించేందుకు అభ్యంతరకరమైన బూతులతో కూడిన విశృంఖలత్వంతో కూడిన పోస్టులు పెట్టి ఉండొచ్చు. మరి అప్పుడు ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అప్పుడు? అంత చేతగానితనమా? అంత ఉదాసీనంగా ప్రభుత్వం మిగిలిపోయిందా? అంత దద్దమ్మగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందా? అభ్యంతరకరంగా అసభ్యకరంగా చివరికి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని అందరినీ కించపరిచే రీతిలో పోస్టులు పెడుతుంటే వాళ్ళ మీద ఎందుకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు నియంత్రించలేదు? నియంత్రించే ఆలోచన ఎందుకు జరగలేదు? వాళ్ళని కట్టడి చేయాలన్న ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇది కదా ప్రశ్న. కేవలం వాళ్లే చేశారు, అంత టీడీపీయే తప్పుడుగా ఫేక్ అకౌంట్లతో కావాలని వైఎస్ఆర్సీపీని బదనాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని ఇప్పుడు సాక్షి ఒప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? తప్పుడు అకౌంట్లతో, ఫేక్ అకౌంట్లతో, తప్పుగా తప్పుడు రాతలతో మహిళల్ని, ఇంట్లో వాళ్ళని అందరినీ కించపరిచే ప్రయత్నం జరుగుతుంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది? అప్పుడు ఎందుకని ఉదాసీనంగా మిగిలిపోయింది, చేతులుడిగింది? ఇది కదా ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అప్పుడు కదా చేసి ఉండాల్సింది. అప్పుడు అడ్డుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా. అప్పుడేమో యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పోస్టులు చేసుకుని అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా సాగుపోతున్న కంట్రోల్ చేయకుండా ఇప్పుడు వాళ్లే చేశారు. వాళ్ళ వల్లే ఇదంతా వచ్చింది. సాక్షి రాస్తుంది ఈరోజు వర్రా రవీంద్రారెడ్డి పేరుతో జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్తను ఫిబ్రవరిలోనే అరెస్ట్ చేసిన పోలీసులు. కరెక్ట్, ఈ కేసు అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అతన్ని వర్రా రవీంద్రారెడ్డి పేరుతో వైఎస్ షర్మిల మీద, వైఎస్ సునీత మీద, విజయమ్మ మీద పోస్టులు పెట్టి వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ మీద పోస్టులు పెట్టినటువంటి టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు. నిజమే. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? వర్రారెడ్డి ఒరిజినల్ అకౌంట్లోనే పెట్టినటువంటి అభ్యంతరకరమైనటువంటి భాషను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇతను ఒక్కడిని అరెస్ట్ చేసి మరి మిగిలిన వాళ్ళందరినీ? అంతా ఐటీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, మరి ఒక్కడే ఎందుకు అరెస్ట్ అయ్యాడు? మిగతా వాళ్ళు ఎందుకు వదిలేశారు? అసలు కారణం ఏంటంటే ప్రభుత్వం అప్పట్లో దీని మీద పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు, పెద్దగా ఖాతరు చేయలేదు. దానికి ఇప్పుడు పరిహారం చెల్లించాల్సి వస్తుంది.